ആളായിടും. ఆగండి, సవాల్ చేసిన నా కొడుకు పూజలో ఉన్నాడు. పూజ నాపడం ధర్మం కాదు. ఆడు పూజ పూర్తి చేస్తే నేనెట్ట నెగ్గుతాను? రే పదండ్రా, వెళ్ళటానికి వీల్లేదు. రే, నువ్వు చెప్పేదేంది? ఆగప్ప, నేను గొంతు విప్పకుండానే, నేను పేరు పెట్టి పిలవకుండానే నీ కొడుకును బయటకు రప్పిస్తాను. రే, ఈ రఘుపతి నాయుడిని చావ బాదండి. ఈడి అరుపులు ఇని ఈడి కొడుకు బయటకు రావాలి. పిలవరా? పిలు. అరవరా, అరు నరసింహ అన్నారు. ఆరతిచ్చే లోపు వాడు బయటకు రావాలా? అరు. నేను పసివాడిగా ఉన్నప్పుడు ఇలాగే నా తండ్రి గుండెల మీద కాలేసి ఊరుమడి సవాలు విసిరావు కదరా. పిలవరా, నీ కొడుకుల్ని పిలు. కన్న తండ్రిని కాపాడండి అని అరు. అరవరా. ఈ సీమలో పుట్టిన వీరుడు అయితే చేతులు ఆయుధం లేనివాడు చంపడం కాదు, నాతో కలబడు. తండ్రికి పెద్ద కుమారుడు కర్మ చేయాలి, వారిని తీసుకురండి. పంతులు గారు, మా వల్ల కాదు, మీరు కానివ్వండి.
ఆపండి, ఆపవే. బావ చితి మీద ప్రమాణం చేశానక్క. ఆ నరసింహనాయుడు చితి మండేదాకా నీ గాజులు పగలడానికి వీల్లేదు, బొట్టు చెరగడానికి వీల్లేదు, తాళి బొట్టు తెంపడానికి వీల్లేదు. వీల్లేదు. అయ్యా నమస్కారం ప్రకాశరావు గారు. రావయ్య హనుమత్ శాస్త్రి బాగున్నావా? ప్రతిసారి వీడిని ఎందుకు తీసుకొస్తావుంటారండి? దరిద్రం అండి దరిద్రం. మేము సింగిల్ జంజాలు రాకూడదు, డబుల్ జంజాలు రావాలి, అప్పుడే శుభాల పండి అని చెప్పేసి శాస్త్రం ఘోషిస్తోంది. అయ్యా తమరు ఎందుకు కబురు పెట్టారు? ఏమి లేదయ్యా, శ్రావణికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా బియ్యంలో రాళ్ళులాగా ఏరిపారేస్తుంది. దాని బతుకు తెగులు పట్టిన పత్తి చేనులా అయిపోతుందేమో నాకు భయంగా ఉంది. యూ డోంట్ వర్రీ, హనుమత్ శాస్త్రి ఉండగా మీ అమ్మాయిల గురించి ఎటువంటి బాధ అక్కర్లేదండి. ది గ్రేట్ హనుమత్ శాస్త్రి అంటే ఎవరనుకున్నారు? మ్యాచ్ ఫిక్సర్. అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో చెప్పండి. లోపల ఉన్నారు. జై శ్రీమంత్రమారమణ గోవిందో హరి. ఆ ప్రకారముగా సుబ్బారాయుడు గారి ప్రథమ కుమారుడు, ఆరడుగుల అందగాడు, 25,000 పైగా సంపాదిస్తున్నటువంటి వాడు, మిలిటరీలో పనిచేస్తున్నవాడు, అతగాని పెళ్లి చేసుకున్నట్లయితే మీ యొక్క సౌభాగ్యవత అవుతుందమ్మా. ఏంటి అయ్యేది వంకాయ తొడిమా? వారు వచ్చిందంటే గుండెల మీద తాళిబొట్టు తుపుక్కున తెగిపోతుంది. రూటు మార్చండి పంతులు గారు. ఓహో రూటు మార్చమని చెప్తున్నావా? భారత వీర కుమారా విజయగాథనేడు, లక్ష్మీపురమున లక్ష్మీనాయుడు ఉండేవాడమ్మా. అతగాడు పెద్ద కుమారుడు ఐపీఎస్ చదువుకున్నాడు, అతగాడు కాకి దుస్తులు ధరించి అవినీతి పరుల గుండెలను చీల్చి చెండాడుతున్నాడు. అటువంటి వాడిని చేసుకున్నట్టయితే రౌడీలో గూండాలో నక్సలైట్లో రోడ్డు మీద కారాపి కాల్చి పారేస్తే తందాన పసుపు కుంకాల పళ్ళం తంతాన. నువ్వు ఇటొచ్చావమ్మా? పతితులారా, ద్రష్టులారా, బధాసర్ప ద్రష్టులారా, ఏడవకండి ఏడవకండి ఏడవకండి. నేనున్నా నేనున్నా నేనున్నానంటూ కుర్రవాడు ఒకడు వచ్చాడు, రాజకీయాల్లో చేరాడు, త్వరలో మంత్రి పదవి చేపట్టబోతున్నాడు. లైఫ్ థ్రెడ్ గలవాడు, మందు పాత్రల డేంజర్ ఉన్నవాడు. అమ్మా ఈ మండలంలో ఉన్న లిస్ట్ అంతా చదివి వినిపించాను తల్లి, మీకెవరూ నచ్చినట్టు లేరు. నేను దొడ్డి దారిని వస్తే మీరు ముందు దారిని వస్తున్నారు, నేను ముందు దారిని వస్తే మీరు దొడ్డి దారిని వస్తున్నారు. మనకు లింక్ కుదరటం లేదమ్మా. మీరు ఒక పని చేయండి, మీ అక్కయ్యకి ఎప్పుడు వివాహం చేసుకోవాలనిపిస్తే అప్పుడు నాకు కబురు పెట్టండి, నేను వచ్చి దగ్గరుండి లక్షణంగా వివాహం చేపిస్తాను తల్లి. గురువు గారు ఈ దినం మీకు బాగా లేనట్టుంది. బాగా తెలుస్తుంది, తెలుస్తుంది. అవును పంతులు గారు, నాకు సంబంధాలు చూస్తుంటే నువ్వు రెచ్చిపోతావేంటి? నీకెలాంటి మొగుడు నచ్చుతాడో నాకు తెలుసక్క. మిలిటరీ, పోలీస్, పాలిటిక్స్, రౌడీస్, ఫ్యాక్సిస్ట్లు అంటే నీకు ఎలర్జీ కదా. అసలు ఆడదానికి మొగుడు అంత అవసరం అంటావా? తల్లి కావాలంటే తప్పదుగా. పోనీ నీకంత బెంగగా ఉంటే పెళ్లి నువ్వు చేసుకో, కాపురం నేను చేస్తా. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. కూర్చో. శ్రీరామచంద్ర ప్రభు. అయ్యా జీవితంలో తద్దనం పెట్టడం మొదటిసారి, ఎతగాడికి పెట్టాలో చెప్పండి. శుభం పలకరా మంకెన్న అంటే ఛీ, నేను పిలిచింది తద్దనం పెట్టానికి కాదయ్యా, పెళ్లి సంబంధం చూడటానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిటా? మా నరసింహనాయుడికయ్యా. నరసింహనాయుడు గారికి వివాహమా? అయ్యా మీ కుటుంబాన్ని మన గ్రామాన్ని కాపాడడానికి మీరు అచ్చోసి వదిలేసిన బలిదేవులు కదండి ఆ నరసింహనాయుడు గారు, ఆయనకి పెళ్లి ఎలా చేస్తారండి? సంపత్శాస్త్రి నువ్వు నోర్మయ్యి అప్రాచ్య విధవ, ఈ విధవ నా పక్కన ఉండటం వల్ల నా స్టేటస్ సగం పడిపోతుందండి. ముదురు కాకి విధవ ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నాడండి. అయ్యా వాడి మాటలకేం కానివ్వండి, నరసింహారాయుడు గారికి కాబోయే భార్య కోట్ల రూపాయల విలువ చేసే కట్నం తీసుకురావాలి కదండి. నాకు డబ్బెందుకయ్యా, దీర్ఘ సుమంగళి యోగం ఏ పిల్లకుందో ఆ పిల్ల నా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. అయ్యా తమరి కోరిక అద్భుతంగా ఉందనుకోండి, చిరకాలం పసుపు కుంకాలతో కళకళలాడే అదృష్టవంతురాల ఫోటో ఒకటి చూపిస్తాను, తిలకించండి. చూడండి మహాలక్ష్మిలా ఉందయ్యా. చిత్తం పెళ్లి చూపులు అక్కర్లేదు, ఏకంగా ముహూర్తాలు పెట్టించేసి. పెట్టించవచ్చు కాకపోతే స్వామి ఈ పిల్లతో చిన్న చిక్కుచ్చి పడిందండి. కత్తులు కటార్లు బాంబులు పట్టుకునే చేత్తో తన మెళ్ళో తాళి కట్టించుకోనని భీష్మించి కూర్చుందండి. వాడు కత్తులు కటార్లే పుచ్చుకుంటాడని ఎవరు చెప్పారయ్యా? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నా ఈ అమ్మాయి నా ఇంటి కోడలవుతోంది అంతే. అంటే ఒకవేళ కుదరదేమోనని. సంపత్ శాస్త్రి అయ్యా నీకు తద్దిన మంత్రాలు అర్థమైంది. చిరంజీవాన్ని దీవించాల్సిన తమ నొడుతో నరం లేని నాలుక కుదరదు అన్నంత మాత్రాన తద్దినం పెడతానని శపిస్తారా స్వామి? గిరులు పెళ్లగిలినా సముద్రము లింకినా సూర్యచంద్రవాదులు గతులు తప్పినప్పటికీ నేను తలకిందులుగా తపస్సు చేసైనా ఈ సంబంధం ఖాయం చేస్తాను స్వామి.
మాస్టర్ ఎప్పుడు నయం అవుతుంది? త్వరలో నయం అవుద్ది బాబు. రే అయ్యా, అది కూడా త్వరగా తీసేసి అక్కడ ఏ గాంధీ గారి బొమ్మ పెట్టండి. అట్టాగయ్య గారు. రే అయ్యా, ఆ జింక చర్మం కూడా తీసేయండి. పెద్దరాజు గారు బహుమానంగా ఇచ్చింది, అది కూడా తీసేయమంటారయ్యా? కాబోయే కోడలికి ఇవన్నీ చూస్తే భయం రా. అట్టాగయ్యా, ఆ తీసేయండి, త్వరగా తీసి గోడంలో పెట్టండి. వియంకుడు గారు చెట్టున్నారు. మహాప్రభు, వియంకుల వారు తమ బోత్ బోత్ డాక్టర్స్ తో కలిసి వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. మా పెద్దమ్మాయి శ్రావణి, రెండో బాబు సంధ్య, నీ కాబోయే మామగారమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? బయట గోడలకి అలాంటివే ఉండవు. లోపల ఉన్నవన్నీ తీసేశారు. ఏంటి తీసేశారంటున్నారు? అంటాడమ్మా, వీడు అంటాడు, వీడు వీడు ఇలాంటి మాట్లాడతాడమ్మా. ముదురు కాకి వెధవ, అప్రాచ వెధవ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటికీ బూజు దులిపారని చెప్పేసి వీడి భాష అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఏ అడుగు చూసినా దేవుడే, ఏ అంగుళం చూసినా దేవతేనమ్మా. ఇది బంగళారా కాదు, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఏ మూలం చూసినప్పటికీ పులి చర్మం అంటున్నారు. వీడు అలాగే బాగుతాడమ్మా, వీడికి ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు అటు చూడండి, సాక్షాత్తు పులి చర్మాంబరధారి అయిన శివుడు గురించి మాట్లాడబోయి పులి చర్మం పులి చర్మం అంటున్నాడు. దేవుడు కాకి అదే అదే అదే. రండి బాబు గారు, రండి బాబు గారు, రండి. ఇదేంటి, ఇంట్లో గన్ ఉంది? అబ్బే, అది గన్ కాదమ్మా, బొమ్మ తుపాకీ. చెప్పరే? అవునమ్మా, చూడు చూడు, మా ముత్తాతలు వేటకెళ్లేవారన్నమాట, వాళ్ళ గుర్తుగా కొయ్యతో బొమ్మ తుపాకీ చేయించి పెట్టించారు అంతే. నెక్స్ట్ లేకపోతే తీయించేద్దాం. వెంటనే తీయించేయండి. ఎవరు అక్కడ? అవును, మా బావగారు. వాడికి సంగీతం అంటే పంచప్రాణాలు బావగారు. ఇవాళ జానపద నృత్యాలు ఏవో జరుగుతున్నాయి, బహుశా అక్కడ ఉన్నాడేమో. అయితే మనం అక్కడికి వెళ్దాం నాన్నగారు. ఏం బావగారు, అదండి ఇవి తీయటం మర్చిపోయారు. గురువు గారు, ఇది బొమ్మ తుపాకీ కాబట్టి బతికిపోయాం. బొమ్మ తుపాకీ ఏమిటని శార్థం? ఇది నిజమైన తుపాకీ. ఆ ముసలాయన కావాలని అబద్ధం చెప్పాడు. ఊరుకోండి, అంత పెద్ద ఆయన అబద్ధం ఎందుకు చెబుతారు? కావాలంటే పేల్చి చూడండి. అంతేనంటావా? పేలుద్దామా? నేను మరణించాను, నేను మరణించి చాలాసేపు అయింది.